హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగులే ఎంటర్టైన్మెంట్స్. నేను మీకు ఈ వీడియో చేస్తుండేది ఎందుకో చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ నేను చెప్పేది మొత్తం వినండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే నేను చెప్పేది మొత్తం మీకు అర్థం అవ్వాలి కాబట్టి మొత్తం వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఏ విషయం గురించి చెప్తున్నాను అనేది. నాకు మెయిన్ నేను ఎప్పుడు మాట్లాడలేదు ఇట్లా, ఏదైనా కొంచెం అటు ఇటు మాట్లాడినా ఐఎమ్ సారీ. ఫస్ట్ టైం ఇట్లా మాట్లాడుతున్నాను. నాకు జరిగిన అనుభవం అయితే మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఓన్లీ ఇంట్లో భర్తల ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంట్లోనే ఉన్న లేడీస్ కోసం, లోన్లీగా ఫీల్ అయ్యే లేడీస్ కోసం చేస్తున్నాను నేను ఈ వీడియో. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చెప్తున్న వ్యూస్ కోసం అయితే మాత్రం చేయలేదు నేను. ఎందుకంటే ఇంట్లోనే ఎనీ టైం ఇంట్లోనే ఉండేవాళ్ళు, చాలామంది లోన్లీగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నాకు జరిగింది ఏమంటే, ఇంట్లోనే ఉండి ఎంత పని చేసుకున్నా కూడా నాకు లోన్లీగా ఫీల్ అవ్వడము, ఎవరు లేరనే ఫీలింగ్ రావడము, దానివల్ల హెల్త్ మైండ్ చాలా అప్సెట్ అయిపోయింది నాకు. చాలా అంటే చాలా అప్సెట్ అయిపోయి హెల్త్ బాగోలేక చాలా అయ్యింది. దాని నుంచి నేను బయటికి రావడానికి యూట్యూబ్ ఛానల్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్గా నిలబడింది నాకైతే. ఎందుకంటే మనం ఎంత మాట్లాడాలనుకున్నా, ఎంత చేయాలనుకున్నా బంధువులు కానీ ఎవరైనా కానీ, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారో మనం మన బాధను ఎవరు షేర్ చేసుకోలేము ఒక్కోసారి. సో కాబట్టి మీ యూట్యూబ్ ఛానల్ అనేది చాలా అంటే చాలా వర్క్ చేస్తుంది ఈ విషయానికి మాత్రము. సైకలాజికల్గా కావచ్చు, దేని పరంగా కావచ్చు, ఇప్పుడు మనం ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడాలనుకున్నా ఇట్లాంటివి ఏవైనా ఉన్నా కూడా అప్పుడప్పుడు మాట్లాడలేము, మన సొంత వాళ్ళతో అయినా కూడా మాట్లాడలేము. మెయిన్ లేడీసు, ఒకవేళ హస్బెండ్స్కి చెప్పినా కానీ కొంతమంది వర్క్ టెన్షన్లో వింటారు, వినే వాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్పుకోకపోగా మైండ్లోనే పెట్టుకొని అన్ని మనసులో పెట్టుకొని స్ట్రెస్ ఫీల్ అవ్వడము అలాంటివన్నీ ఉంటాయి లేడీస్కి. సో వాళ్ళకు మాత్రం చెప్తున్నాను ఖచ్చితంగా, మీరు అలాంటి లోన్లీ ఫీలింగ్ లేకుండా ఉండాలి, ఏదైనా షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకుంటేనే లోన్లీ ఫీలింగ్ అనేది ఉండదండి, ఇదైతే ఖచ్చితంగా చెప్తాను నేను మీకు. యూట్యూబ్ ఛానల్ అనేది మనము చిన్న చిన్న సరదాలైనా కావచ్చు, ఏవైనా కావచ్చు, కొంతమంది డబ్బు కోసమో యూజ్ చేసుకుంటున్నారు, కొంత అన్నింటికి యూజ్ చేసుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్ కాదని చెప్పును. ఇది ఈ రకంగా యూజ్ చేసుకోవడం అనేది తెలుసుంటుందో లేదో నాకైతే తెలీదు. నేను నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నా చిన్న చిన్న వీడియోస్, మా పిల్లలు కావచ్చు లేకపోతే ఇంకోటో కావచ్చు, అవన్నీ షేర్ చేయడం వల్ల, ఇలా యూట్యూబ్ ఛానల్లో నేను అన్నీ పెట్టుకోవడం వల్ల నాకు ఏమనిపిస్తుంది అంటే స్ట్రెస్ చాలా తగ్గింది నాకైతే. ఒకరితో అందరితోనూ షేర్ చేసుకుంటున్నాను అనే ఫీలింగ్ ఉంది నాకు. యాక్చువల్గా నా హెల్త్ అయితే చాలా ఇదిగా అయిపోయింది, లోన్లీగా ఫీల్ అయ్యి ఎంత పని చేసుకున్నా కూడా నైట్ అస్సలు నిద్ర వచ్చేది కాదు. ప్లస్ ఒక్కతే ఉండాలనిపించేది, ఎవరితోనూ మాట్లాడాలనిపించేది కాదు, గట్టిగా అరవాలనిపించేది. అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, కొంతమంది బయటకు చెప్పుకోరు లేడీస్. సో వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చిన్న చిన్నవే కావచ్చు, ఇంట్లో మనం ఏం చేయాలనుకుని ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటే ఖచ్చితంగా స్ట్రెస్ ఫీలింగ్ పోతుంది, ప్లస్ మనకి లోన్లీ ఫీలింగ్ పోతుంది మెయిన్. సో మీరు దీని గురించి ఆలోచించి మీ బంధువుల్లో కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇలాంటి స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు, మానసికంగా దీన్ని అనుభవించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నా వీడియో చూసి కనీసం ఒక్కరు మారినా కూడా, ఒక్కరు స్ట్రెస్ తగ్గించుకొని బాగా ఇదైనా కూడా నేను సంతోషిస్తాను ఖచ్చితంగా. నేను వ్యూస్ కోసం అయితే మాత్రం ఈ వీడియో చేయలేదు. నేను ఒకవేళ తడబడుతున్నానని మీకు తెలుసు, నాకు మాట్లాడడం సరిగ్గా రాదు, అందుకే చెప్తున్నాను. లేడీస్కి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎంతసేపు ఇంట్లోనే పిల్లల్ని చూసుకోవడము లేకపోతే ఇంట్లో పనులు చేసుకోవడము అవే ఎక్కువ ఉంటాయి కాబట్టి అదే ఉంటుంది మైండ్ అంతా. కొంతమందికి ఉండకపోవచ్చు కానీ కొంతమందికి 100లో 90% బయటికి చెప్పుకోరు లేడీస్. ఇది ఏమున్నా కూడా ఒకవేళ చెప్పుకున్నా వినే వాళ్ళు ఉండరు. వాళ్ళకు మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అండి. అసలు యూట్యూబ్ ఛానల్ అనేది చాలా బెస్ట్ ఆప్షను.
ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఊరికే అనవసరంగా ఇంట్లో ఉండి నేనేం చేయలేకపోతున్నానే, కొంతమంది తొందరగానే పెళ్ళి ఇంట్లో వాళ్ళు తొందరగా పెళ్ళి చేసేసి నన్ను ఇలా చేసేసారు అది ఇది అని ఏవేవో ఆలోచించుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇది చాలా ఇది చాలామంది యూజ్ చేసుకుంటున్నారు, కానీ చేసుకొని వాళ్ళకి తెలియని వాళ్ళకి చేస్తున్నాను నేను ఈ వీడియో. అంతకుమించి ఏం చెప్పలేను. మానసికంగా అయితే చాలా స్ట్రెస్ ఫియర్, ఖచ్చితంగా స్ట్రెస్ అనేది చాలా తగ్గుతుంది. దీనికోసం అయితే వీడియో చేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోస్ ఫాలో అవుతుండండి. మీకు వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.